సీమాంధ్రలోని. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేపట్టింది. దాంట్లో బస్ యాత్రలో భాగంగా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాను కూడా హైదరాబాద్ లాగా తీర్చిదిద్దాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎట్లా అవుతుందండి? అది కరెక్ట్ మోడల్ కూడా కాదు. ఇంకా హైదరాబాద్కి ఏంటంటే కనీసం 420 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది కులి కుతుబ్ షా వాళ్ళు స్టార్ట్ చేసిన ఊరు. ప్రతి ఊరు హైదరాబాద్లోకి అయితే ఈచ్ విల్ యూనో కాంట్రాక్ట్ అగేన్స్ట్ ది అదర్. అది కాదండి, అది ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఇప్పుడు విశాఖపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో బిజినెస్ సెంటర్ ఉంది, అట్లా కానీ అన్ని హైదరాబాద్లోకి చేస్తామనేది తప్పు. కొన్ని అంటే ఇప్పుడు రఘువీరారెడ్డి స్టేట్మెంట్ చూసినట్టయితే ఆర్థిక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి దానికి డిఎస్ని చైర్మన్గా నియమిద్దాం అని చెప్పేసి సోనియా అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలేదు, అందువల్లనే ఈ రాష్ట్ర విభజన అనేది జరిగిందని చెప్పేసి ఆరోపిస్తాను. ఇది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఒక వ్యక్తి వల్ల ఇది మారిపోతుందనేది నేను అనుకోను. బట్ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద ఒక ఆరోపణ చేశారు కేంద్ర కాంగ్రెస్ పార్టీ. ఏమిటంటే తెలంగాణకి ప్యాకేజ్ ఇస్తామంటే ఆయన ఒప్పుకోలేదు అనేది. ఇది ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 2011లో జరిగింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమిటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇది డినై చేయలేదు. ఇది కరెక్టే. నేనేమంటే బడ్జెట్ సమావేశం జరుగుతున్నది, ఈ బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత తెలంగాణకు ఒక ప్యాకేజ్ ఇద్దామనేది మేము ఒప్పుకున్నాం. నేను ప్యాకేజ్ తీసుకెళ్ళి సెంటర్కి వెళ్తే ఒక 50 సార్లు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు, నా మాట ఉండిపోయిందని చెప్తున్నాను. సో ఆ వర్షన్ కూడా చాలా స్ట్రాంగ్ వర్షన్, దాన్ని తీసిపెట్టడానికి వీల్లేదు. అంటే బస్ యాత్రలో భాగంగా కిరణ్ని టార్గెట్ చేస్తూ కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చిరంజీవి కానీ రఘువీరారెడ్డి చేసినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆచరణ సాధ్యమేనంటారు అసలు? ఇప్పుడు ఈ హామీలు ఇప్పుడు రేపు అసలు ఆ పార్టీకి అసలు అక్కడ సీమాంధ్రాలో మనుగడే లేదు. చూస్తున్నాం అన్ని మీటింగ్లు, ఒక మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్ ఫ్లాప్లు అవుతున్నాయి. నిన్న మీటింగ్ విజయవాడలోనే అక్కడ జరిగినట్టుంది తిరుపతిలోను, ఆ మీటింగ్లో కూడా పబ్లిక్ రాలేదు. వాళ్ళ హామీలు అనేది పెద్ద ఒక ఇంపార్టెన్స్ లేదు. దే హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ, కొత్తగా ఏదో రావాలి సీమాంధ్ర ప్రజలకి. మాకు దీనివల్ల అన్యాయం జరిగింది విభజన వల్ల, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదు అనేది అది చెప్పాలి. కానీ మీరు కొత్తగా హామీలు ఇచ్చేస్తున్నాం, మేము ఫ్రీగా ఇది ఇస్తాం ఫ్రీగా అది ఇస్తాం అంటే నడవదు. అది అంటే బస్ యాత్ర చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ప్రకటనలు చూసినట్టయితే ఒక అసంతృప్తి నిరాసక్తి కనిపిస్తూ ఉంది. అంటే టాప్ లేసిపోయింది, పునాదులు గట్టిగా ఉన్నాయని చెప్పేసి. అదేవిధంగా మొదటి శ్రేణి నాయకులు పోయినప్పటికీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు మా పార్టీతోనే ఉన్నారు, దాన్ని పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటా ఉంటున్నారు, ఇది సాధ్యమేనంటారా? అది లాంగ్ టర్మ్లో చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఏ ఎన్నిక చూసినా కూడాను మీరు పాత స్టాటిస్టిక్స్ చూస్తే కాంగ్రెస్కి ఒక 30% ఓట్ బేస్ ఉంది. అది తెలుగుదేశం 3-4 సార్లు పవర్లోకి వచ్చినా కూడా కాంగ్రెస్ బేస్ ఎరోడ్ కాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ బేస్ ఎరోడ్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త సమీకరణలు జరుగుతున్నాయి. లేకపోతే బీజేపీకి పెద్ద స్ట్రెంగ్త్ ఏముంది సీమాంధ్రాలని? ఇప్పుడు బీజేపీ ఏంటంటే సీమాంధ్రాలో ఒక టీడీపీతో పోటీ పడి మాకు ఇన్ని సీట్లు కావాలనే ఒకవేళ పరిస్థితులు వచ్చిందంటే ఇది కాంగ్రెస్ వల్లన. దేశవ్యాప్తంగా చూసినట్టయితే మోడీ పవనాలు ప్రభంజనం అనొచ్చు, అదే గట్టిగా వీస్తున్నాయని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అల్లర్లు అనేవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయంటారా మోడీని? అంటే ఇప్పుడు ప్రతి రీజన్లోని ఇది వెంటాడుతున్నాయని అనుకోను. ఎందుకంటే తెలంగాణలో కొంచెం ఇక్కడ ఈ మైనారిటీస్ హర్ట్ అయ్యి ఉన్నారు. గోదావరిలో జరిగిన దానికి ఇప్పటికీ వాళ్ళు క్షమించే పరిస్థితులు లేదు. ఇంక ఈ రోజుకి కూడాను క్షమాపణ అడగలేదు మోదీ. అదేదో ఎక్స్ప్రెసింగ్ రిగ్రెట్ అంటున్నారు కానీ అన్కండిషనల్ అపాలజీ ఇవ్వలేదు. దాని తప్పకుండా తెలంగాణలో ఇంపాక్ట్ ఉంటుంది, కోస్టల్ ఆంధ్రాలో కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ కమ్యూనల్ డివైడ్ ఇంత లేదు తెలంగాణలో ఉన్నంత. అంటే నిన్నటి స్టేట్మెంట్ చూసినట్టయితే యాక్చువల్గా ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేద్దాం అనుకున్నాను, కానీ తమ పార్టీ ఒప్పుకోలేదు, అందువల్లనే క్రమశిక్షణ రాజ్యంగా ఉండకూడదని చెప్పేసి పార్టీ కట్టుబడి ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు? ఇది కొత్త కోణం. నేను అనుకోవడం ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఒక బుక్ రాసిన దాంట్లోనే ఆయన చెప్పినట్టుకున్నారు. కానీ మీరు ఈ రోజుకి చూస్తే మోదీ మీద అటాక్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే ఆయన అన్కండిషనల్ అపాలజీ చెప్పలేదు. ఇంతమంది ముస్లింలను అక్కడ ఊచకోత కోసిన తర్వాత ఆయన అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ సిక్కులు ఊచకోత ఢిల్లీలో జరిగిన తర్వాత అపాలజీ చెప్పారు. ఈయన కూడా చెప్పవలసిందే ఆయన. అంటే రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపించబోతుందంటారు ఆ సంఘటన సంబంధించి?
ఇప్పుడు దేశంలో చూస్తే కొంచెం మట్టుగా యాంటీ కాంగ్రెసిజం బాగా కనబడుతున్నది. ఇంకా మోదీ స్టార్ డెఫినెట్గా రైజ్ అవుతున్నట్టుగా మీరు టెలివిజన్ ఛానల్స్ కండక్ట్ చేసిన సర్వేలు కానీ ఇండిపెండెంట్ సర్వేలు కానీ తెలుస్తున్నాయి. తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఒక పోల్ సర్వేలో కాంగ్రెస్ 130 కాంగ్రెస్ కాదు యూపీఐ అలయన్స్ 130 సీట్లు దాటదు అనేది అనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టే. మోదీ కొంచెం ఇప్పుడు అక్కడ ఏమిటంటే మనం మోదీ అని మాట్లాడుతున్నాం కానీ ఇది ఒక విమర్శ అయిపోయింది. ఇది ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుతున్నాం మోదీ గురించి మాట్లాడుతున్నాం అనేది పార్టీలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. బయట పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇదేంటి వన్ మ్యాన్ పార్టీయా లేకపోతే ఒక బ్రాడ్ బేస్డ్ పార్టీయా? ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి మేము పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకుంటున్న పార్టీ. ఇప్పుడు విమర్శ ఏమొస్తున్నది అంటే పార్టీ విత్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఇన్ సైడ్. ఎందుకంటే అద్వానీ కొన్ని రోజులు ఆయన అలిగి కూర్చున్నారు. జస్వంత్ సింగ్ ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా ఇచ్చేది. దాని తర్వాత సుష్మా స్వరాజ్ గారు కూడా చాలా ఆయనకి ఆవిడకి విభేదాలు ఉన్నాయి. ఈ కర్ణాటకలో శ్రీరాములు పార్టీని విలీనం చేయకూడదు అనేది. సో పార్టీ విత్ డిఫరెన్సెస్ అనేది కొంతమంది కనిపిస్తున్నది. అంటే జాతీయ స్థాయి నేతల్లో కూడా ఈ విభేదాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అండి. తప్పకుండా. అది ఇప్పుడు నిన్న ఆయన పార్టీ ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్ ఆయన చాలా గట్టిగా ఉన్నారు. ఆయన ఏంటంటే హీ సెడ్ హీ విల్ క్రాక్ ద విప్. ఏదైనా కూడా పార్టీలేమో క్రమశిక్షణ ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళని మేము టాలరేట్ చేసేది లేదు. అయితే బీజేపీలో ఏంటంటే ఒకటి ఇక్కడ గమనించాలి, ఒక జనరేషనల్ షిఫ్ట్ కోసానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓల్డ్ గార్డ్ని కొంచెం పక్క పెట్టి ఒక న్యూ ఇది తీసుకొస్తున్నారు. బట్ దీంట్లో ప్రమాదం జరుగుతుంది ఏమిటంటే ఇది ఒక పర్సనాలిటీ ఓరియంటెడ్ పార్టీ అయ్యే ప్రమాదం జరుగుతున్నాయి. దానికి మనం పత్రికల్లో చదివిన ప్రకారం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది బయటకు చెప్పరు. ఆర్ఎస్ఎస్ కూడా కొంచెం దీంతో అంత హ్యాపీగా లేదు అనేది తెలుస్తున్నది. అది చాలా ఇక్కడ ప్రధాన అంశం. అదేవిధంగా చూసినట్టయితే ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఖచ్చితంగా మోడీ పైన పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత వారణాసి పర్యటనకు వెళ్ళిన తర్వాత కోడిగుడ్లతోనూ సిరాతోనూ దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్ప. ఈ డెమోక్రసీలో మన అసలు ఇండియాలో వరల్డ్లో మన ఇండియా ఒక స్ట్రాంగ్ నేషన్గా అందరూ మన పక్క చూస్తారు. ఎందుకంటే మన ఒక డెమోక్రటిక్ నేషన్, మన దగ్గర ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఎన్నికలు జరుగుతాయి. చాలా దేశాల్లో జరగనే జరగవు. అలాంటి ఎన్నికల్ని దీన్ని ఇక ఒక శాంక్టిటీని స్పాయిల్ చేస్తున్నారు. ఆయన మీద కోడిగుడ్లు వేసి ఇంక్ వేసేసి దానివల్ల ఏమి ఉపయోగం వస్తుంది? యాక్చువల్గా మీరు నేను చూస్తే ఇక్కడ కేజ్రీవాల్ పార్టీకి అక్కడ పెద్దగా బేస్ కనబడలేదు. ఎందుకంటే నేను మీటింగ్లు కూడా ఆయన అంత గొప్పగా జనాలు రాలేదు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అసలు వాళ్ళ మీద తప్పకుండా పోలీస్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళు తన కాజును పాడు చేస్తున్నారు, కేజ్రీవాల్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా అవుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ వాళ్ళు మీరు చదివిన పత్రికలు అన్నింటిలోనే ఫ్రంట్ పేజీలు వచ్చేసారు. ఆయన ఏం కృషి చేయకుండాను. అంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్లనే అంటే ప్రచార సాధనాల్లో హైలైట్ కావచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉండొచ్చు అన్నారు. అంటే అది కొంతమట్టుగా వేరే సందర్భాల్లో ఇది కరెక్టే. ఎందుకంటే ఒక ఈ సోషల్ మీడియాలో ఒక స్లోగన్ నడుస్తున్నది, మీకు అది చెప్పాలి. అదేమిటంటే రాజీవ్ రాహుల్ గాంధీ ఫర్ డివిజన్, మోదీ ఫర్ విజన్ అండ్ కేజ్రీవాల్ ఫర్ టెలివిజన్ అంటున్నారు. సో కొంత మట్టుకు ఈ ఢిల్లీలో జరిగిన ఒక అటాక్, బీజేపీ ఆఫీస్ మీద అటాక్, అది కొంచెం మీడియాని ఆకర్షించడానికి ఫోకస్ తన మీద పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది మాత్రం ఆ కేటగిరీలో రాదు. రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్టయితే టీడీపీ బీజేపీల పొత్తు వ్యవహారం అనేది ఇప్పటికీ తెలుగు సీరియల్లా కొనసాగుతూనే ఉంది. అది కొలికి వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. మరోవైపు రోజు రోజుకి బీజేపీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పొత్తులు కుదురుతాయి అంటారా? పొత్తులు కుదురుతాయి అనేది నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది వాళ్ళిద్దరికీ కొత్త ఏం కాదు, ఇంతకుముందు పొత్తుతో ఉన్నారు. ఇంకా బై అండ్ లార్జ్ బీజేపీ ప్రభుత్వంలో వీళ్ళు కొనసాగారు విదౌట్ మేజర్ డిఫరెన్సెస్. ఈసారి కూడా బోత్ ఇప్పుడు ఇద్దరు ఏమిటంటే నేను నాకు ఎక్కువ బలం ఉంది, నాకేమో ఎక్కువ బలం ఉంది అనుకుంటున్నారు. కానీ మౌలికంగా ఏమీ తేడా, ఒక సిద్ధాంత తేడా ఏం లేదు. అంటే బీజేపీలో చూసినట్టయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నేతలు మొత్తం కూడా టీడీపీతో పొత్తుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి కూడా ఒంటరిగా పోటీ చేద్దాం లేకపోతే టీఆర్ఎస్తో కలిసి పోటీ చేద్దాం అన్న దూరంలో వెళ్తూ ఉన్నారు. అంటే గతంలో పోలిస్తున్నట్టయితే గతం ఎలక్షన్స్తో పోలిస్తే ఈసారి బలం బాగా పెరిగింది తమకు. ఒంటరిగా పోటీ చేసినా కూడా మనం గెలుచుకుంటామని చెప్పేసి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటారు స్టేట్లో? నిన్న ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పార్టీ మీటింగ్లో కానీ బహిరంగ సభలో కానీ ఒక మాట అన్నారు.
ఆమాట ఏంటంటే అసలు ఈ రోజుకి టీడీపీ ధోరణి ఏంటి అనేది నాకు తెలియట్లేదు. ఆయా చంద్రబాబు నాయుడు సమైక్యంగా కొసానికి ఉన్నారా లేకపోతే విభజన కొసానికి ఉన్నారా అనేది, ఈ కన్ఫ్యూజన్ అనేది 100% పోలేదనేది నేనైతే నమ్ముతున్నాను. సో దాంతో ఏమవుతుందంటే బీజేపీ నాయకులు ఏమంటున్నారు, తెలంగాణలో ఇప్పటికీ మీరు ప్రో తెలంగాణ అనే ఫీలింగ్ రావటం లేదు, అందుకు మీరు మాత్రం ఉంటే మాకు నెగిటివ్ అనేది ఫీలింగ్ వస్తున్నది అక్కడ. సో దానివల్ల ఇబ్బంది అంటే ఈ విషయంలో టీడీపీ పొత్తు విషయంలో జాతీయ నాయకుల వర్షన్ ఒక రకంగా ఉంది, మిగతా రాష్ట్ర నాయకుల వర్షన్ ఒక రకంగా ఉంది. అంటే టీడీపీతో పొత్తు అవసరం అని చెప్పేసి రాష్ట్ర నేతలు చెప్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ఏమంటే అంటే లార్జర్ పిక్చర్ వాళ్ళు చూస్తున్నారండి. లార్జర్ పిక్చర్ ఏమిటంటే ఇప్పుడు చాలా మట్టుకు కొత్త కొత్త పార్టీలు బీజేపీతో కలిసి వచ్చాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, తమిళనాడులో కూడా వాళ్ళకి ఎక్కడ పొత్తులు కుదరలేదు, చాలా రాష్ట్రాల్లో కుదరట్లేదు. వాళ్ళకి ఎంతమంది వస్తే వాళ్ళకి అంత లాభం. అయితే బీజేపీ నాయకులకి ఏంటంటే తెలంగాణలో మేము బలంగా ఉన్నాం అనేది ముఖ్యమంత్రి పదవి కూడా ఆశిస్తున్నారు వాళ్ళకి. కిషన్ రెడ్డి గారు పేరు వస్తున్నారు పత్రికల్లోని. రోజు రోజుకి బీజేపీకి సినీ గ్లామర్ పెరిగిపోతూ ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ కలిశాడు, అదేవిధంగా నాగార్జున కలిశాడు, రేపు మోహన్ బాబు కూడా కలుస్తాడని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. సినిమా నటులు కూడా కొంతమంది బీజేపీలో చేరుతూ ఉన్నారు. ఈ గ్లామర్ ఎన్నికల్లో ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ఇప్పటికి గ్లామర్ ఎంత మటుకు పనికొస్తుందంటే పబ్లిక్ మీటింగ్లో వాటిలోకి, దాని తర్వాత కొంచెం మ్యాస్, ఇది మ్యాస్ ఒక పబ్లిక్ మీటింగ్స్కి వస్తారు. కానీ ఒక పబ్లిక్ కూడాను ఒక మెసేజ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారండి. మీరు ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత దెర్ హ్యాస్ టు బి ఒక టేక్ హోమ్ మెసేజ్ ఉండాలి. ఉట్టి గ్లామరస్ స్టార్ని చూసేసి ఒక మెసేజ్ లేకుండా ఉంటే అది పనికిరాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు విషయంలోనే తీసుకోండి, ఆయన స్ట్రాంగ్ క్లియర్ మెసేజ్ ఉండేది 82లో. ఆయన తెలుగువారు ఆత్మగౌరవం, మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఆయన 2-3 ప్రజలను ఉత్తేజించే పాటలు పెట్టి ఆయన మాట్లాడిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక తెలుగువారు ఆత్మగౌరవం అంటే ఇదా అనేది అనుకుని మీరు ఇంటికి వెళ్తుండేవాళ్ళు. అలాంటి మెసేజ్ ఉంటే కానీ వీళ్ళు లాభం ఉండదు. అదే సమయంలో రాష్ట్రంలో ఈ వామపక్షాల పరిస్థితి కాస్త సంక్లిష్టంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో వెళ్తాలని చెప్పేసి చర్చలు జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలో సిపిఎం ఒక ప్రకటన చేసింది, తమ్మినేని వీరభద్రం. ఒకవేళ సిపిఐ కాంగ్రెస్తో పార్టీతో వెళ్ళినట్టయితే తమకు ఉండేటటువంటి ఏదైతే సఖ్యత ఉందో దాన్ని తెగతెంపులు చేసుకుంటామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సిపిఐ సిపిఎంల మధ్య సఖ్యత అనేది చెడే అవకాశం ఉందంటారా ఈ నేపథ్యంలో? ఇది ఈసారి సిపిఐ సిపిఎం ధోరణి కొంచెం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం, నా సిపిఐ నాయకులు ఇటు ఒక పక్క కాంగ్రెస్తో ఒక పక్కన చర్చలు జరిపిస్తున్నారు, ఇంకో పక్క నుంచి టీఆర్ఎస్ జరిపిస్తున్నారు. ఇప్పుడు సిపిఎం ఏదైతే సమైక్యానికి కోసం మొదటి నుంచి ఉందో టీఆర్ఎస్తో మాకు అభ్యంతరం లేనంటే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు సిపిఎం సిపిఐ ఒకవేళ కాంగ్రెస్ కలిపితే ఆయనతో మాకు ఏమి ఉండదంటే అది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకైతే ఒక టైంలోని ఈ రెండు పార్టీలు యూపీఏని సమర్థించిన వాళ్లే కదండి, యూపీఏ 1లోని. అలాంటిది ఇప్పుడు మీరు వాళ్ళతో చేతి కలుపుతానంటే మేము మీతో కలం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఒక విధానం తీసుకున్నారు వాళ్ళు, అంటే వామపక్షాలు జాతీయ స్థాయిలో చూసినట్టయితే కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలతోనే మనం కలిసి వెళ్ళాలని చెప్పేసి ఒక మూడో కూటమిగా వెళ్ళాలని చెప్పేసి ఒక విధానంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ కాంగ్రెస్ పార్టీతో వెళ్తుంది, ఆ సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పొచ్చు అన్నారు. అది కరెక్ట్. ఆ విధానం ఉంటే అది మరి టీఆర్ఎస్ కూడా వర్తించాలి కదా. కన్సిస్టెంట్గా రెండు పార్టీలే ఉన్నాయండి ఈ మన రాష్ట్రం వరకు. ఒకటేమో టీఆర్ఎస్ మొదటి నుంచి అసలు ఎక్కడ నో కాంప్రమైజ్ ఆన్ తెలంగాణ అనుకున్నారు, అంతే కణిగా సిపిఎం నో కాంప్రమైజ్ ఆన్ సమైక్యం అనేది అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు మారుస్తున్నారు కదా. అయితే ఇంకోటి టీడీపీ పరిస్థితి చూసినట్టయితే బీసీ బాణం వదిలాను, అది ఖచ్చితంగా తెలంగాణలో గెలిపిస్తుందనే కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుందంటారా ఎన్నికల్లో? ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పుడు రెండు వాదనలు జరుగుతున్నాయి. ఒకటేమో ఒక రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ అనేది, రెండోదేమో సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్ స్లోగన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది ఎవడైతే ఒకవేళ సోషల్ జస్టిస్ని పట్టించుకోని పార్టీలు తప్పకుండా ఎన్నికల్లో ఎంతో కొంత దెబ్బతింటాయి. ఎంత మటుకు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా ఒక సర్వే ప్రకారం 89.3% ఆఫ్ ద పాపులేషన్ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నాయి. వీళ్ళని మీరు పరిగణనలో తీసుకోకుండా ఎన్నికలు పోటీ చేయడం అనేది చాలా కష్టం. ఆ పాయింట్నే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లైట్ చేయడం